Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఒకేసారి సొంత ఇంటి నిర్మాణంలో ఇద్దరు మాజీ సీఎంలు, ఇద్దరి టార్గెట్ ఒక్కటే. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎంలు నారా చంద్రబాబు నాయుడు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరూ ఒకే జిల్లాకు చెందిన నేతలు, కానీ పార్టీలు నియోజకవర్గాలు వేరు. ఇద్దరికీ జిల్లాలో సొంత ఊళ్ళల్లో తాతల కాలం నాటి ఇళ్లున్నాయి. అయితే ఇద్దరూ సొంతంగా ఇళ్లు నిర్మించుకున్న పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు అనూహ్యంగా వివిధ కారణాలతో చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలు వేర్వేరు ప్రాంతాల్లో ఒకేసారి సొంత ఇంటి నిర్మాణం దిశగా అడుగులు వేయడం ఏపీ రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారిపల్లె చంద్రబాబు నాయుడు సొంత ఊరు. ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన చంద్రబాబు 3 దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా గెలుస్తున్న నియోజకవర్గం కుప్పం. అయితే అక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి సీఎంగా విపక్ష నేతగా ఉన్నా కుప్పంలో చంద్రబాబుకు సొంత ఇల్లు లేదు. ఎప్పుడూ సొంత నియోజకవర్గానికి వచ్చిన ప్రభుత్వ అతిథి గృహంలోనే బస. ఇదే ఆయన ప్రత్యర్థులకు అస్త్రంగా మారేది. టైం దొరికితే చంద్రబాబు ఇంటి గురించి విమర్శలు చేసేవారు వైసీపీ నేతలు. అయితే ఆ విమర్శ ప్రభావమో, సొంత నియోజకవర్గంలో రాజకీయంగా ప్రతికూల వాతావరణం కనిపించడమో కారణం, ఏదైనా తనకంటూ సొంత ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించారు చంద్రబాబు. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలంలో రోడ్డు ప్రక్కన స్థలాన్ని కొనుగోలు చేశారు. త్వరలో ఆ స్థలంలో ఇంటి నిర్మాణ పనులు మొదలు పెట్టబోతున్నారు టీడీపీ అధినేత. చిత్తూరు జిల్లాలోని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సొంతూరు కలికిరి మండలం నగరిపల్లె. నల్లారి సోదరులంతా నగరిపల్లెలోని పూర్వీకుల ఇంటిలోనే ఉండేవారు. సీఎంగా ఉన్నప్పుడు కూడా అదే ఇంటికి వచ్చేవారు కిరణ్ కుమార్ రెడ్డి. 2014 రాష్ట్ర విభజన సమయంలో సొంత పార్టీ పెట్టి ఘోరంగా ఓడాక రాజకీయాలకు దూరమయ్యారు. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన మళ్ళీ కాంగ్రెస్లో యాక్టివ్ అయ్యే పనిలో పడ్డారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో ఉన్నారు. గత ఎన్నికలలో పీలేరు నుంచి టీడీపీ టికెట్ పైనే పోటీ చేసి ఓడిపోయారు. పీలేరు టీడీపీ ఇన్ఛార్జ్ కూడా ఆయనే. స్థానిక రాజకీయాలపై ఎక్కువ ఫోకస్ పెట్టిన కిషోర్ కుమార్ రెడ్డి నగరపల్లెలోని పూర్వీకుల ఇంటిలోనే ఉంటున్నారు. ఇక సోదరుడు ఒక పార్టీ, తానొక పార్టీలో కొనసాగుతూ ఒకే ఇంటిలో ఉంటే ఇబ్బంది అనుకున్నారో ఏమో. సొంతూరుకు రావడం తగ్గించేశారు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. హైదరాబాద్లోనే ఎక్కువగా ఉంటున్నారు. పూర్వీకుల ఇంటిలో సోదరుడితో కలిసి ఉండడం కంటే సొంతంగా ఇల్లు కట్టుకోవాలని భావించి కిరణ్ కుమార్ రెడ్డి సైతం సొంతూరు నగరపల్లెలో ఇటీవలే 7 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. త్వరలో ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేపడతారట. ఇలా ఇద్దరు మాజీ సీఎంలు ఇన్నేళ్లకు సొంత జిల్లాలు సొంత ఇంటి నిర్మాణం ఒకేసారి చేపట్టడం రాజకీయ వర్గాల్లోనూ, సాధారణ ప్రజానీకంలోనూ చర్చగా మారింది. కాకపోతే వైసీపీ విమర్శల వల్ల చంద్రబాబును చూసి కిరణ్ కుమార్ రెడ్డి ఇల్లు కట్టుకుంటున్నారని పొలిటికల్ సర్కిళ్లలో సెటైర్లు పేలుతున్నాయి.